అంశం ఒకటి పెద్ద ఇష్యూ. ఇవాళ రోజున పెట్రోల్ డీజిల్ మీద దారుణంగా పెరుగుతున్నటువంటి రేట్ల గురించినటువంటిది హైలైట్ చేశారు. ఇంధనాల మూలధర కంటే పన్నులు అధికం, కేంద్ర రాష్ట్ర ఖజానాలకు 36,00,000 కోట్లు, అందులో కేంద్రానికి 67.5%, రాష్ట్రాలకు 32.41%. ఈ దాహం తీరనిది, నీ హృదయం కదలనిది అప్పుడెప్పుడో సినీ కవి రాసిన ఈ వాక్యం పెట్రోల్ డీజిల్ మీద పన్నుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరిగ్గా సరిపోతుంది. సుంకాలు పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు అత్యవసరమైన ఇంధనాలపైన భారీగా బాధేస్తున్నాయి. గత 7 ఏళ్లలో పెట్రోల్ రంగం నుంచి వీటికి వచ్చిన రాబడి 36,00,000 కోట్లు, ఇందులో కేంద్రం వాట 67.59%, రాష్ట్రాల వాట 32.41%. ఈ మొత్తం ఆదాయంలో పెట్రోల్ డీజిల్పై కేంద్రానికి ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలకు వ్యాటు అమ్మకపు పన్ను రూపంలో వచ్చే ఆదాయమే 28,00,000 కోట్ల వరకు ఉంది. అయినా ప్రభుత్వాలకు పన్నుల దాహం తీరడం లేదు. ప్రజల కష్టాలు చూసినా వారి హృదయం కదలడం లేదు. లీటర్ పెట్రోల్ మూలధార 40.90 రూపాయలు మాత్రమే కాక దానిపై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం 32.90 రూపాయలు, రాష్ట్రం విధించే పన్నులు 29.34 రూపాయలు, అంటే అసలు ధర కంటే వడ్డింపులే ఎక్కువ అన్నమాట. ఇది డీటెయిల్డ్గా ఇచ్చుకుంటూ వచ్చినటువంటిది. మళ్ళీ కేంద్రం పన్నులు దాంట్లో నుంచి రాష్ట్రానికి 42% వాట వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అమ్మకాలు తగ్గినా కూడా కేంద్రానికి కనక వర్షమే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దోపిడీని ఇంకా సమర్థించుకుంటూ అక్కడ వేయడం కోసం ఇక్కడ చేయడం కోసం అంటూ కవర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే బీజేపీ సానుభూతి పనులు చేస్తున్న, ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. 107 రూపాయల దాకా పెట్రోల్ వెళ్తే ఏమి పట్టనట్టు కూర్చుంటున్నటువంటి ప్రభుత్వాల తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.